విశాఖలో వైకాపా నాయకుల దోపిడీకి ఆస్తుల విలువలు పెంచుకోవడానికి కౌన్సిల్ సమావేశం నిర్వహించారని జీబీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు ఆరోపించారు. జీబీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ కౌన్సిల్లో అజెండాలోని ప్రతిపాదనలపై తెదేపా నాయకుల ప్రశ్నలకు ఒక్కదానికి సమాధానం చెప్పలేకపోయారని అన్నారు. భీమిలి, పెందుర్తి, విలీన గ్రామాల్లో రహదారులు లేకపోయినా పట్టించుకొని పాలకవర్గం వైకాపా నాయకుల ఆస్తుల వద్ద భారీ ఎత్తున రహదారులను నిర్మించడానికి పచ్చజెండా ఒప్పిందని అన్నారు. ముఖ్యమంత్రి సూచించిన గుద్దెదారుకు వీధి దీపాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారని, దీంతో నగరంలో వీధి దీపాలు వెలగకపోయినా అధికారులు నోరెత్తలేకపోతున్నారని అన్నారు. పార్కు స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం చరిత్రలో మొదటిసారని పేర్కొన్నారు. తప్పుడు కేసులతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఇబ్బంది పెడుతున్నారని, నేటికి అవినీతి జరిగినట్లు నిరూపించలేకపోయారని అన్నారు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దోపిడీకి మేయర్లు ముందస్తు అనుమతినిస్తే దాన్ని కార్పొరేటర్లు అనుమతించడం దారుణమని అన్నారు. 76వ వార్డ్ కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు, 67వ వార్డ్ కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్, 56వ వార్డ్ కార్పొరేటర్ శరగడం రాజశేఖర్ ఈ సందర్భంగా మాట్లాడారు. జగన్ వస్తాడని దోచుకోవడం ఎలాగనేది వీళ్ళు టార్గెట్ తో చేశారని నేనైతే ఇవాళ చెప్పడం తప్పదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఏదైతే సొంత సైట్లు ఉన్నాయో వాటికి ప్రత్యేకంగా రోడ్లకు పెట్టారు. ఎన్నోట్లు కూడా కౌన్సిల్లో మేము డిస్కస్ చేసిన ఒక్కదానికి కూడా చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఆమోదించుకోవడం జరిగింది. ఎందుకంటానంటే ఏదైతే జీఎంసీ నిధులు ఉన్నాయో, పేద ప్రజలు ఉన్నారో, ఈవేళ విలీనమైన గ్రామాలు ఏ గ్రామాలు ఉన్నా భీముల దగ్గర కానీ, పెందుర్తి కానీ, నియోజకవర్గం కానీ విలీనమైన గ్రామాలు ఉన్నాయి. ఈవేళకి రోడ్లకి దోచుకో పెట్టలేని రోడ్లు చాలా ఏరియాల్లో ఉన్నాయి. కానీ ఒక్కదాని గురించి కూడా ఒక రోడ్డు పెట్టాలని కూడా ఈ జీబీఎంసీ అధికారులకు కానీ ఇక్కడ మేయర్ గారికి కానీ దృష్టి లేదంటే సుబ్బారెడ్డి అనుచరులు సుబ్బారెడ్డి చెప్పినట్టుకు కౌన్సిల్ నడుస్తుందన్నది నేను చేసే కౌన్సిల్ విధానం. ఈ విధానంలో అధికారులు కూడా అడిగితే సమాధానం చెప్పలేదు. ఒకటే చెప్తున్నాను, ఏదైతే విశాఖపట్నంలో లైట్లు వెలిగించినందుకు కూడా వీళ్ళకి విధానాన్ని తెలలేదు. ఎందుకంటే టెండర్ కూడా పిలిచారు, వాళ్ళు కాంట్రాక్ట్లు భయపించి వర్క్ చేసేలేదు. ఏదైతే జగన్ దగ్గర టెండర్ అవుతుంది ఆ ప్యాలెస్లో, వాడు వచ్చి ఇక్కడ చేసిన వల్ల ఇక్కడ జీఎంసీ అధికారులు కూడా వాడి మీద మాట్లాడే హక్కు లేని పరిస్థితిలో ఇవాళ ఉంది. కొత్తగా ఏదైతే పార్కులు ఉన్నాయో పార్కులు గ్రాంట్లు వచ్చి ఆ పార్కులు డెవలప్ చేసే పరిస్థితి. నోటిఫికేషన్ కౌన్సిల్గా జనసేన పార్టీ టీడీపీ అభివర్ణిస్తూ ఉంది. ఏదైతే వైసీపీ నేతలు ఆస్తుల దగ్గర, వాళ్ళ వ్యాపార వెంచర్ల దగ్గర కోట్ల రూపాయలు కుమ్మరించి ప్రజాధనాన్ని రోడ్ల కోసం, వాళ్ళ వ్యాపార స్థలాలు విలువల పెరగడం కోసం, వాళ్ళ విల్లాలు వ్యాపారం చేసుకోవడం కోసం, కోట్లాది రూపాయలు దిగమింగడం కోసం, దోచుకోవడం కోసం, ఏదైతే 25 కోట్ల రూపాయల పైన అక్కడ రోడ్లు వేసేటువంటి కార్యక్రమానికి రాటిఫికేషన్కి పెట్టినటువంటి కౌన్సిల్ సమావేశం అన్న సాక్షాత్తు నెల రోజుల క్రితమే సిబిసిఎన్సీ క్రైస్తవుల ఆస్తులకు సంబంధించి టీడీఆర్ని 63 కోట్ల రూపాయలు టీడీఆర్ని విశాఖ ఎంపీ ఎంబీవి అడ్డగోలుగా కొట్టేసినటువంటి వైనాన్ని మనందరికీ కూడా తెలుసు. మరి అది ఇంకా పూర్తిగా ప్లాన్ అప్రూవల్ వచ్చేసిన వెను వెంటనే ఇప్పుడు మురికివాడ పేరుతో బిలాల్ కాలనీ ఏఎస్ఆర్ నగర్ ఏదైతే ఉందో రేస్వానపాలెం 7 సర్వే నంబర్లో 3 ఎకరాల 87 సెంట్లలో ఆంధ్ర బ్యాంక్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ ముసుగులో విశాఖ ఎంపీ ఎంఈవి 1000 కోట్ల రూపాయల టీడీఆర్ కొట్టేసేటువంటి వైనాన్ని నిన్న ఆ యొక్క ప్రాంతాన్ని స్లమ్గా నోటిఫై చేయడానికి నిన్న కౌన్సిల్లో సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. అంటే వైకాపా నేతలు దోచుకోవడానికి వాళ్ళ ఎంపీలకి, వాళ్ళ రాజ్యసభ సభ్యులకి, ముఖ్యమంత్రి బంధువులకి దోచి పెట్టడానికి ఇవాళ విశాఖ ప్రజల సంపద ఇవాళ కావాల్సి వచ్చిందని చెప్పి జనసేన టీడీపీ పార్టీలు నిన్న కౌన్సిల్లో పెద్ద ఎత్తున
ప్రతిఘటించడం జరిగింది. మరి ముఖ్యంగా G20 సదస్సు పేరుతో 160 కోట్ల రూపాయలు ఆనాడు కమిషనర్ రాజాబాబు గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయని చెప్పి అన్నారు. ఈ 2.5 ఏళ్లలో కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ఏ రోజైనా రాష్ట్రం నుంచి ఒక రూపాయి నిధులు ఇవ్వాలో జీవీఎంసీకి వచ్చినాయా? సుబ్బారెడ్డి గారు అన్నారు, కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా మేయర్ గారు ఆ సీట్లకు కూర్చొని నిర్ణయాలు తీసుకున్నారు తప్ప గ్రేటర్ ప్రజలు ఎవరైతే 98 వార్డుల్లో ఉన్నారో, పార్టీ అన్ని పార్టీలకు సంబంధించిన కార్పొరేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్ణయాల ప్రకారంగా ఈరోజు కౌన్సిల్ నడిచే పరిస్థితి కనిపించట్లేదు. ఏదైతే షాడో మేయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నలుగురు మధ్య ఈరోజు కౌన్సిల్ నడుస్తుంది తప్ప ప్రజల అభిష్టం మేరకు ఏ రోజు కూడా నడిచే పరిస్థితి కనిపించట్లేదు. ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఇచ్చే నిర్ణయాలు కానీ ఇచ్చే వినతిపత్రాలు కూడా విలీలేని పరిస్థితి ఉంది. ఈరోజు ఏదైతే నిన్న చూసాం అడ్డుగోడగా, ఎందుకంటే నేను 20 సంవత్సరాల నుంచి కార్పొరేషన్లో కార్పొరేట్గా ఉన్నాను. ఈ 20 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఇలాంటి తప్పు నిర్ణయాలు తీసుకోలేదు. 95 అంశాలు ఉంటే దాంట్లోనే 75 అంశాలు ఉంటే దాంట్లో 60 అంశాలు చిల్లర అన్ని రాటిఫికేషనే. ఇప్పుడు ఎమర్జెన్సీ అయితే తప్ప ఒకటే రెండు తప్ప ఇన్ని చేసే పరిస్థితి లేదు. కానీ ముందస్తు ఆమోదం అంటే ఏంటి? మేయర్ గారి మీద గౌరవంతోనే కౌన్సిల్ అంతా ఒప్పుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. కానీ మేము ప్రతిపక్షంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది తప్పు, మీరు తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ కాదు. 2 నెలలకు 3 నెలలకు 2 నెలలకు మీటింగ్ పెట్టండి, నిర్ణయాల మీద చర్చించాలి. దీని మీద పాలసీ మేటర్లు చాలా ఉంటాయని చెప్పినా సరే మేయర్ గారు పట్టించుకునే పరిస్థితి లేదు. నేను బిలాల్ కాలనీ ఉంది, బిలాల్ కాలనీ సుమారుగా 1000 కోట్లు కుంభకోణం జరిగిందని చెప్పేసి మీ ప్రూఫ్ ఆధారాలతో మా మూర్తి గారు చూపించారు, జనసేన నాయకులు. అయినా సరే పట్టించుకునే పరిస్థితి లేదు. ఏదైతే మధురవాడ ఉంది, మధురవాడలోని పార్క్ సంబంధించిన సైటు ఎట్టి పరిస్థితుల్లో ఇది తప్పు జరుగుతుంది? లోకల్ కార్పొరేటర్లు వ్యతిరేకించారు, ఇది కరెక్ట్ కాదు, ఇది తక్షణమే దీన్ని ఆపని చెప్పేసి ఏదైతే వైసీపీ కార్పొరేటర్లు కూడా ఈరోజు స్టాండింగ్ కమిటీలో ఆవిడ కూడా ఈరోజు ఇది కరెక్ట్ కాదు.